నీ పేరమ్మా సంతోషి సంతోషి ఏం చదువుకున్నావు గ్రాడ్యుయేట్ చేస్తా మీది ఏ ఊరు మీది కూడా ఓకే సరే మీకు ఎంత భూమి ఉండేది ఏం జరిగింది ఎంతవరకు కాంపెన్సేషన్ వచ్చింది అసలు మీకు జరిగిన అన్యాయం ఏమని మీరు అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలంటే ఈ ప్రభుత్వం ఏమి చేయాలని కోరుకుంటున్నారు మాకు ఆ ఊరిలో ఉండేటప్పుడు రెండు ఎకరాలు భూమి ఉండేదండి మా నాన్న చెప్పేది ఆ భూమిని తీసుకొని ఆ రోజుల్లో ఇంట్లో ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నా సరే మీకు ఇంటికి ఒక జాబ్ ఇస్తాం అలాగే ఉండడానికి ఉన్నంతలో ఇల్లు ఇస్తామని ఆ రోజుల్లో ఏడు గజాలు ఇల్లు ఒక ఆరు నెంబర్ ఇచ్చేవారండి ఇంత నలుగురు ఐదుగురు కొడుకులు ఉన్నా సరే ఆ నలుగురు ఐదుగురు కొడుకులకి లేదండి ఎవరు యజమానో తండ్రి అనేవారు ఎవరున్నారో అతనికి ఇచ్చేవారండి అలాగే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ ఆ భూములన్నీ మీరు తీసుకొని మాకు జాబ్ ఇస్తానని చెప్పి ఈ పన్నెండు వందల రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఆ పన్నెండు వందలు ఇస్తే దాన్నే మేము ఆస్తిపరంగా తీసుకున్నామండి ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు ఆ ప్లాంట్ ఉంటే మాకు కడుపు కూడు దొరుకుతుంది కదా అంతే ఆ కడుపు కూడు దొరికితేనే కదండి పతకలం ఎవరిమైనా సరే సరే రోజు కాకపోతే ఒక్కసారి మనం భూమిస్తే జీవితాంతం మన పిల్లల పిల్లలు పిల్లలు బతుకుతారేమో అని ఆస్తో మా నానమ్మల వాళ్ళు అందరూ భూములు ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఈరోజు అక్క ఆరు నెంబర్కి జాబ్ రావాలి అంటే ఇంటికి ఒక మనిషిని జాబ్ ఇస్తానన్నారు కదా నలభై సంవత్సరాలు అయింది పదహారు వేల ఆరు నంబర్లు ఇచ్చేటప్పుడు ఎనిమిది వేల ఐదు వందల మందికి మీరు జాబ్లు ఇచ్చారు ఉన్న ఎనిమిది వేల కుటుంబాలు ఎలా బతుకుతాయండి ఏం చేయాలి ఇంకో నలభై సంవత్సరాలు వెయిట్ చేయాలా ఇంకో నలభై సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ వెయిట్ చేస్తాం ఇంకో నలభై సంవత్సరాలు వెయిట్ చేస్తాం ఇంకా మేము ఎప్పటికండి మేము సెటిల్ అవుతాం ఒక కూలి పని ఇవ్వకపోయే ఆ రోజు ఆ రోజు మీరు చెప్పిందే కదా ఇంటికొక పని ఇస్తాము అని చెప్పారు మేము దానికి మించి కూడా మేము ఏం అడగలేదు కూలి పని చేసుకోవడానికి కాలాడితే కొండాడని బతుకు కూడా బ్రతకనివ్వకుండా ఈరోజు మా ప్లాంట్ని ప్రైవేట్ ఫామ్ చేసి మీరు తీసుకుందాం అనేసి ఆలోచిస్తున్నారు మరి మేము ఎలా బతకాలి ఈ నా చదువుకుంటున్నాం ఎంతో చదువుకుంటున్నాం కానీ ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే ఏది రికమెండేషన్ లేకుండా ఎవ్వరు ఈ రోజుల్లో చదువుకొని జాబులు తెచ్చుకున్నారనుకుంటే కళ నూటికి ఇద్దరో ముగ్గురో నలుగురో మేమేం ఏం చేసాం ఎంత చదువుకున్నా ఆ ప్లాంట్కే వెళ్ళాలి ఆ క్యారీస్ కట్టుకొనే బతకాలి మాకంటూ ఇదే కదా ఉంది మేము దీన్ని ఆశించుకునే బతుకుతున్నాం కదా అనేసి ఆ రోజు మేము ఇచ్చాం దాని మీద ఆధారపడ్డాం ఈ రోజు మీరు పని ఇవ్వకపోయి ఒక ఇంటికి ఒక జాబ్ ఇవ్వకపోయి ఇంట్లో తల్లిదండ్రి కన్నులు నలుగురు ఒకరికి జాబ్ ఇచ్చారు ఎనిమిది వేలు ఉన్న ముగ్గురు కూడా ఏం చేయాలండి ఆ పని కూడా ఈరోజు మీరు తీసుకున్నట్టే కదా ప్రైవేట్ ఫామ్ చేస్తారు మీకు నచ్చినట్టుగా చేసుకుంటారు తర్వాత మేము ఎలా బతకాలి మా దారి మీద బతుకుతున్నాం కదా కాలాడితే కొండాడుతుంది ఉదయం అంతా కష్టపడితేనే కదండి సాయంత్రం ఇంజనీర్ కాసుకొని తాగుతాం నువ్వు అది అంటున్నారు మరి అది తీసుకుంటే మరి మేము ఎలా బతకాలి ఐటీఐలు ఇంటర్లు గ్రి డిగ్రీలు డిప్లొమాలు అన్నీ చేసిన ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఒక్కలైనా సరే ఒక మేనేజర్ పోస్ట్ కానీ ఒక ఒక మంచి హైర్ స్టడీలో ఒక జేఓ కానీ ఎవరైనా సరే మాలో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నా చాలండి ఎవ్వరూ లేరు నిజంగా కళాశాల నిర్వాసితులు కాబట్టి అలా చెప్పలేము ఇప్పుడు వస్తున్న వాళ్ళేమి కదా వస్తున్నారు అదే చెప్తున్నాం కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే ఇక్కడ లోకాలిటీ వాళ్ళు అయితే ఎవ్వరు కాదండి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళే బతుకుతున్నారు కానీ మేము ఆ కూలి పనే అడుగుతున్నాం మేము ఎంత మించి కూడా అడగట్లేదండి ఆ రోజు ఇచ్చిన పన్నెండు వందలతో ఇల్లు కట్టుకున్నాం మరి ఈ నలభై సంవత్సరాలు కూడా మాకు రాలేదు జాబ్ పర్పస్ రాలేనప్పుడు ఈ రోజు ఇలా ఇల్లు పడిపోయింది మేము ఎప్పటికి ఇల్లు కట్టుకుంటామండి చెప్పండి సార్ మేము ఎప్పటికి ఇల్లు కట్టుకుంటాం ఎప్పటికీ ఆ ఇంట్లో ఉంటాం చెప్పండి పడిపోయిన కొంపల్లో ఉండి మీరు ఎప్పుడు ఇస్తారా కూలి పని ఎప్పుడు ఇస్తారా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా అని కళ్ళు కాయలు కాసుకొని చూసుకుంటున్నాం ఈరోజు అది కూడా మీరు తీసుకుంటే మేము ఎలా బతకాలి సార్ ఎలా బతకాలి ఏ విధంగా బతకాలి వచ్చే దారి అనేది ఉంటేనే కదా మేమైనా బ్రతకగలం ఈరోజు ఇక్కడ పొలాలు అవి చేసుకోవడానికి ఏమీ లేవు ఆ రోజుల్లో వాళ్ళు చేశారు కాబట్టి ఎలాగో కళ బతుకం మాకు అది కూడా లేదు సార్ ఈ రోజుల్లో బతకడం అంటే చాలా కష్టం ఏది రూపాయి కాదు మరి ప్రభుత్వం ఏం చేస్తే మీకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటారు మాకైతే ప్రైవేట్ ఫామ్ చేయకుండా మాకున్న ఆరు నంబర్లకి ఏదో ఒక జాబ్ పర్పస్ ఇచ్చి ఉన్న వాళ్ళది ఏ కూలి పని చేసుకొని మమ్మల్ని మేము వాళ్ళు ప్రైవే మొత్తం అంతా మేము ప్లాంట్లో మేమే ఏళ్తాము మేమే చేస్తామని అనట్లేదు సార్ అందులో మమ్మల్ని ఒకరిగా చూడమంటున్నాం మీరు ఇచ్చే జీవితంతో మేము బ్రతకగలం కాబట్టి మమ్మల్ని అన్యాయం చేయకుండా మమ్మల్ని రోడ్డు మీద తొయ్యకుండా మీరు ఆ రోజు ఏ మాట ఇచ్చారో అదే మాట మీద ఆ ఉన్న ఆరు నెంబర్లకే జాబ్ ఇచ్చి ఏదో ఒక జాబ్ ఇస్తే దాంతో ఉన్న ఉన్నంతలో బతుకుతాం సార్ కాంట్రాడ్ బేసిక్ ఇప్పుడు ఒకడికి జాబ్ వచ్చిందనుకో ముగ్గురు కాంట్రాడ్ బేసిక్స్ ఉన్నా సరే ఏదో విధంగా బతుకుతాం కదా సార్ ప్లాంట్ ఉంటేనే కదా సార్ ఆ కాండ్రెడ్ బేసిక్ కూలి పని అయినా వస్తుంది ఆ మట్టి అయినా వస్తుంది ప్రైవేట్ ఫామ్ చేసుకుంటే ఆ మట్టి పని కూడా మాకు ఇవ్వరు కదా సార్ ఎవరికిస్తారు ఎవరికి ఇస్తారు వాడికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు సార్ ఇప్పుడు దాకా చెప్తున్నాను కదా సార్ అలాగే అనుకుంటే ఈ రోజుకి మేము ఎప్పుడూ సెటిల్ అయిపోవాలి కదా చేసే వాళ్ళకి ఇస్తారు మాకే ఇస్తారంటే ఈరోజు మేము ఈ ఇప్పుడు అది ప్రైవేట్ ఫామ్ చేస్తున్నారా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారా మేము అడగం కదా సార్ ఎందుకు అడుగుతాం అలా అనుకుంటే నలభై సంవత్సరాలకే నువ్వు ఎనిమిది వేల ఐదు వందల జాబులు ఇచ్చావంటే ఉన్న ఎనిమిది వేలని మమ్మల్ని ఉంచేసారంటే మీరేమిస్తారని మాకు నమ్మకం సార్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఎనిమిది వేల ఐదు వందల జాబులు ఇచ్చారు